తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. SIIT ఏఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఐటి పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి మార్చారు. SIIT విభాగానికి చెందిన పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్చారు. ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ కు సంబంధించిన పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేశారు. కానిస్టేబుల్ ఐటి విభాగానికి చెందిన పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్పు చేశారు. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు పోలీస్ నియామక మండలి నిర్ణయం తీసుకుంది. మరిన్ని డీటెయిల్స్ మనకు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, తెలంగాణ స్టేట్ పోలీస్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి మేరకు పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నియామక మండలి ఎగ్జామ్ షెడ్యూల్ ని రీషెడ్యూల్ చేసింది. కొన్ని ఎగ్జామ్స్ ని మోడిఫై చేసింది. కొన్ని మార్పులు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా అధికారికంగా బోర్డు ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది. ఈ టీఎస్ఎస్సి విజ్ఞప్తి మేరకే ఈ యొక్క షెడ్యూల్ చేశామనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది. నాలుగు పరీక్షల్లో మార్పులు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే వాటి డే టైం టేబుల్, దాంతోపాటు ఏ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనేటువంటి అంశాల పైన గతంలోనే ఒక పత్రికా ప్రకటన రిలీజ్ అయినప్పటికీ కూడా నాలుగు ఎగ్జామ్స్ కి సంబంధించి మాత్రం ఇప్పుడు SIIT, ASI ఫింగర్ ప్రింట్, కానిస్టేబుల్ ఐటీ ఈ ఎగ్జామ్స్ లలో మాత్రం మార్పులు ఉండనున్నాయి. ఆల్రెడీ మార్పులు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా అధికారికంగా చెప్పింది. ఏప్రిల్ 23న జరగాల్సినటువంటి కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ 30కి ఏప్రిల్ 30కి ఆ ఎగ్జామ్ ఉంది. ఐటీ విభాగానికి సంబంధించి 12వ తేదీన జరగాల్సినటువంటి పరీక్ష 11వ తేదీకి మార్చారు. ఏసీ ఫింగర్ ప్రింట్స్ పరీక్ష 12కు జరుగుతుందని ముందు చెప్పారు, కానీ ఇప్పుడు ఈ మారినటువంటి డేట్ డీటెయిల్స్ బట్టి 11వ తేదీకి మార్పు చేశారు. దాంతోపాటు ఐటీ విభాగంలోని కానిస్టేబుల్ పరీక్ష 23వ తేదీన జరగాల్సింది, 30వ తేదీకి ఈ మార్పులు చేశారు. ఈ మార్పులకు సంబంధించి ఆల్రెడీ ఏవైతే అభ్యర్థులు ఉన్నారో అంటే మెయిన్స్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, దాంతో పాటు రిటర్న్ టెస్ట్ కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం అంతా కూడా ఆల్రెడీ అఫీషియల్ గా బోర్డుకి సంబంధించినటువంటి సోషల్ ప్లాట్ఫామ్ లో కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకు వ్యక్తిగతంగా కూడా ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. మరోవైపు ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఎప్పుడైతే రిలీజ్ నోటిఫికేషన్ గా కూడా చెప్పారు, దాదాపు ఎక్కువ పోస్టులు ఎన్నో ఉన్నాయి. SI దాంతోపాటు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టుల కోసం చాలా మంది అస్పిరెంట్స్ అంతా కూడా వేస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా కాస్త బోర్డు పైన విమర్శలు చేస్తూ కూడా ఆరోపణలు చేస్తూ ఉంటారు అభ్యర్థులు. దాంట్లో బాగుందని ఒకవైపు ఆల్రెడీ కానిస్టేబుల్ ప్రొటెస్ట్ నడుస్తోంది. ఎందుకంటే ఈ మెజర్స్ కావచ్చు, ఫిజికల్ కి సంబంధించినటువంటి దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు రన్నింగ్, దాంతోపాటు హై జంప్, లాంగ్ జంప్ వ్యవహారంలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చినటువంటి చేంజెస్ ఎవరు కూడా దాన్ని అధిగమించేటువంటి ఛాన్సెస్ లేవు అనేటువంటి విషయాలపైన చాలా వరకు ఒకవైపు ఈ అజిటేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే మరికొంతవైపు ఎగ్జామ్స్ ని ఫాస్ట్ గా మాత్రం కండక్ట్ చేయాలి. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ కి అపీల్ అంటే వచ్చినటువంటి స్క్రూటీన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ చేయాలని చెప్తూ మరోవైపు బోర్డు చెప్తుంది. కానీ ఇప్పుడు మారినటువంటి నాలుగు ఎగ్జామ్లకు సంబంధించినటువంటి టైం టేబుల్ కావచ్చు, దాంతోపాటు ఆల్రెడీ వెబ్సైట్ లో కూడా అఫీషియల్ గా పెట్టారు కాబట్టి వీటన్ని అందరూ కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలనేటువంటి విజ్ఞప్తిని కూడా బోర్డు ఈ సందర్భంగా చేసింది. రైట్ షరీఫ్.